గిడిదిరు కదా ఇది మనం కొంచెం స్టార్ట్ అయ్యింది ఇంకా ఒకసారి ఎదురుగు నుంచి ఫోటో తీసుకుందాం కొంచెం వెనక జరగండి వాళ్ళకి ఎదురు నుంచి అమ్మ కొంచెం అక్కడ నుంచో అమ్మ అన్నయ్యకి ఎదురు నుంచి దివంగత మహానేత మరణం లేని నాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరగడం రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పడం తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్ల రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇవ్వడం అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ విద్యార్థి విద్యార్థులకు ఫీజులు ఎంబర్స్మెంట్ కానీ 104 108 వెహికల్స్ పెట్టడం కానీ అనేక రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు అట్లాగే రైతులకు నీళ్లు కావాలి ఈ నీళ్ల కోసం అనేక ప్రాజెక్టులను చేపట్టి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో మహానాయకు ఎంచుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ అందించే సుమారు 10,000 పైన రైతు భరోసా కేంద్రాలు రాష్ట్రం మొత్తం పెట్టడం జరిగింది అట్లాగే ప్రతి రైతుకి కూడా కౌలు రైతులకి దేవాదాయ భూములు చేసే వాళ్ళకి ఎస్ఐన్ ల్యాండ్ చేసే రైతులకు కూడా సంవత్సరానికి 13,500 రూపాయలు పెట్టుబడి రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే 3,000 కోట్ల రూపాయలు ధరలు స్థిరీకరణ మీదని ఒక 2,000 కోట్ల రూపాయలు ధరలు వచ్చి నివారణ మీదని అదేవిధంగా రైతులకి 90,000 కోట్ల రూపాయలు బ్యాంకులు డబ్బులు ఇస్తే వీళ్ళల్లో ఏ రైతులు అయితే కరెక్ట్గా ఇన్ టైం కడతారో వాళ్ళందరికీ కూడా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరించి లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం గత ప్రభుత్వం బకాయిలన్నింటినీ కూడా ఈరోజు చెల్లించడం ఈ రకంగా వ్యవసాయానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎంతో ప్రయారిటీ ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత అడుగు ముందుకే ప్రయారిటీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అంటే ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు అనేక రాజకీయ పార్టీలు అనేక మేనిఫెస్టోలు చూశారు కానీ ఇంత ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తూ ఉన్నాం కేవలం సంవత్సరం కాలంలో మేనిఫెస్టోని అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే రైతు దినోత్సవం సందర్భంగా మహానాయకి రాజశేఖర రెడ్డి గారిని కూడా ఒకసారి స్మరించుకుంటున్నాం ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.